షుగర్లో వచ్చే కురుపులు, పుండ్లకు ఇది ఖర్చులేని ఖచ్చితమైన చికిత్స. మధుమేహం, అదే షుగర్, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒళ్లంతా కబళిస్తుంది, కీలకమైన అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది, గుండె, కిడ్నీ జబ్బుల వంటి రకరకాల సమస్యలను మోసుకొస్తుంది. 36 నుండి 45 ఏళ్ల ఉద్యోగులతో పోలిస్తే 46 నుండి 60 ఏళ్ల వారిలో మధుమేహం చాలా ఎక్కువగా, దాదాపు 20% ఎక్కువగా కనబడుతోంది. 56 నుండి 60 ఏళ్ల ఉద్యోగుల్లోనైతే సుమారు 50% ఎక్కువగా కనబడుతుండడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఒకసారి మధుమేహం బారిన పడితే దాన్ని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప నయం కావటమనేది జరగదు. ఇది దీర్ఘకాల సమస్య. కొందరు మధుమేహాన్ని మామూలుగా జబ్బుగా కొట్టిపారేస్తుంటారు, చికిత్స సరిగా తీసుకోరు. కానీ మధుమేహం నియంత్రణలో లేకపోతే తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుంది. తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుండడం, జబ్బులు, పుండ్లు త్వరగా మానకపోవడం, కిడ్నీ, గుండె జబ్బులు, చూపు తగ్గడం వంటివి వేధిస్తాయి. కొందరిలో పాదాలు, వేళ్లు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అవన్నీ పక్కన పెడితే మధుమేహ రోగులకు కురుపులు వచ్చినప్పుడు చాలా ఈజీగా తగ్గించే చిట్కా చెప్తారు. డయాబెటిస్ రోగులకు ఏదైనా దెబ్బ తగిలితే తొందరగా నయం అవదు. అలాంటి రోగులకు కురుపులు వచ్చి పుండుపడి ఉన్నవారికి ఉదయాన్నే ఆ పుండు మీద లాలాజలం రాసి చూస్తే 15 నుండి 20 రోజులలో ఆ కురుపులు పూర్తిగా నయమయ్యాయని పరిశోధనలో తేలింది. అంటే లాలాజలానికి అంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? రాత్రి నిద్రపోయే సమయంలో శరీరంలోని క్రియలు చాలా వరకు ఆగిపోతాయి. కానీ నోటిలో లాలాజలం నోటిలోనే అక్కడక్కడా నిలిచి ఉంటుంది. అలాగే లాలాజలం నిత్యం తయారవుతూనే ఉంటుంది. ఆ లాలాజలం కూడా మన శరీరంలోకి వెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెల్లవారుజామున, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో తయారయ్యే లాలాజలం ఎంతో విలువైనది. కాబట్టి మనం నిద్ర లేవగానే పుక్కిలించకుండానే మంచినీళ్లు తాగాలి. ఆయుర్వేదం అనుభవం ఉన్నవారు దీనినే ఉషఃపానం అంటారు. లాలాజలం ఎంతో విశిష్టత కలిగి ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.